వాయిస్ ఓవర్ చెప్పింది మీరు బన్నివాస్ గారు వాయిస్ ఓవర్ ఇస్తారని చెప్పాను. ఓహో, మీరు వాయిస్ ఓవర్ లో వాసు గారు యూవి గీతా వాళ్ళు ఇస్తారని చెప్పా. ఆయనేమో మీ షేర్ ఇస్తారని చెప్పారు, వినాయకుడేమో మాకు ఆయన డీటెయిల్ మళ్ళీ ఇస్తారని చెప్పారు. ఓ, అక్కడే డీల్, వినాయకుడు సాక్ష్యంగా మాట్లాడేసుకున్నారు అనమాట. వండర్ఫుల్. ఎస్కేఎన్ గారు మొత్తానికి అలా పక్కా కమర్షియల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ స్టేజ్ పైన అందరికీ సుపరిచితం అయిపోయారు మీ స్పీచ్ ద్వారా, కంగ్రాచులేషన్స్ దానికి కూడా. సప్తగిరి గారు చెప్పండి. ఎస్, మీరు మారుతి గారు అలా కలిశారంటే ఆ ఎనర్జీ స్క్రీన్ పైన అలా వచ్చేయాల్సిందే, ఆ హడావిడి ఉండాల్సిందే స్క్రీన్ పైన, మరోసారి ప్రూవ్ చేశారండి. థ్యాంక్ యూ అండి. మొత్తానికి మేమైతే బాగా ఎంజాయ్ చేశాం ప్రతి సీన్ ప్రతి ఫ్రేమ్. అండ్ సార్, మారుతి గారు లాయర్ అనే ఒక కాన్సెప్ట్ తీసుకున్నారు, అటు గోపిచంద్ గారిని లాయర్గా చూపించడంలో కంప్లీట్ సక్సెస్ అయ్యారు. అంటే ఆ బ్యాక్డ్రాప్ ఏదైతే తీసుకున్నారో దాన్ని కంప్లీట్గా వాడారు. అండ్ రాశిని ఎలా అయితే సీరియల్ యాక్ట్రెస్గా తీసుకున్నారో ఆ బ్యాక్డ్రాప్ని కంప్లీట్గా ఉపయోగించుకొని ఫుల్ ఫన్ క్రియేట్ చేశారు. కానీ ఫస్ట్ నేను అడగాలనుకుంటుంది ఏంటంటే, అసలు మీరు కొత్తగా యాప్ ఏమైనా కనిపెట్టారా? ఎందుకు అంటే ఇప్పుడు పల్స్ ఆక్సిమీటర్ ఇలాంటివన్నీ వస్తున్నాయి కదా, అలా ఆడియన్స్ పల్స్ తెలుసుకోవడానికి, అంటే థియేటర్లో కూర్చున్న ఆడియన్స్ మైండ్ రీడ్ చేస్తున్నారు మీరు. ఇప్పుడు ఆడియన్స్ ఇది ఎక్స్పెక్ట్ చేస్తారు, ఇది అనుకుంటున్నారు, ఇలా లేచి వెళ్తారన్నది కూడా మీరే చెప్తున్నారు. సో ఏంటి ఇది, ఏమైనా కొత్త యాప్ క్రియేట్ చేసి మాకు తెలియకుండా ఏమైనా ఎక్కడైనా ఇన్స్టాల్ చేశారా? ఇన్స్టాల్ చేశారు. మెయిన్ ఒకటే, నేను థియేటర్లో కూర్చుంటే ఎలా ఫీల్ అవుతానో అనుకుంటూ రాసుకుంటా. అది ఇవాళ ఈ సక్సెస్ అనేది డెఫినెట్గా ఆడియన్స్కి, నాది ఎప్పుడు ఆడియన్స్కి రీచ్ అవుతుంది. ఎందుకంటే కామన్ ఆడియన్ సినిమా ఎలా ఉండాలి అలా ఉండాలి అని లాజికల్ ఇవన్నీ ఏముండవు. వాళ్ళకి ఏంటంటే పెట్టింది చూస్తారు. నేనేంటంటే వాళ్ళకి ఏదైతే ఎంటర్టైన్ అవుతారో అది అది స్క్రీన్ మీద చూపిస్తాను. అది అలాగా సినిమా